बाड़वा वाड़न सर నాగార్జున గారు ప్రియాంకని టార్గెట్ చేసినట్టు అనిపించింది. అదే విధంగా పల్లవి ప్రశాంత్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడా అని కూడా నాకు అనిపించడం జరిగింది. సో ఆ టాపిక్స్ పైన మనం మాట్లాడబోతున్నాం ఈ రోజు. మనతో పాటు అనలిస్ట్ రామన్న మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లున్నారు అన్న? మంచి. సో ఎపిసోడ్ మొత్తం చూస్తే ఎట్లా అనిపించింది? ఇంకోటి ఏంటంటే అసలు అంటే లాస్ట్ వీక్ లో ఎలిమినేట్ కావాల్సింది శోభ, కానీ శోభ ఎలిమినేట్ కాకుండా గౌతమ్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ బిగ్ బాస్ హస్తం ఏమన్నా ఉండొచ్చా? ఇది వెరీ క్లియర్. ఐ మీన్ ఏదో చేద్దాం అనుకుంటుండే, బిగ్ బాస్ ఫైనల్ గా తీసుకెళ్లి టాప్ ఫైవ్ లో పెడదాం అనుకుంటుండే, ఏందో అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఏమాడిందని ఈ వీక్ లో గౌతమ్ చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడి గౌతమ్ నాలుగో పొజిషన్ వరకు వచ్చి గేమ్ ఆడాడు. చాలా బాగా గేమ్ ఆడాడు. అసలు ఆయనను తీయడానికి వేరే రీజన్స్ ఏమి లేవు. శోభ 100% ఎలిమినేట్ అయిపోద్దని జనాలు కూడా అనుకున్నారు, బట్ ఐ డోంట్ నో వై. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది జనాలకు శోభ విషయంలో అంటే కొంతవరకు జెన్యున్ గా ఎలిమినేషన్ జరుగుతుందని అనిపించిన, ఇట్లా శోభ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏదో ఫేవరిజం జరుగుతుంది, ఈ అమ్మాయిని ఎందుకు పంపించట్లేదు అనే సందిగ్ధత ఎక్కువ ఉంది జనాల్లో. సో ఇక ఒకటి పక్కన పెడితే ప్రియాంకను మెయిన్ గా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొన్న వీకెండ్ ఎపిసోడ్ లో కూడా నాగార్జున గారు నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావా ఇండివిజువల్ గా ఆడుతున్నావా అంటే నేను ఇండివిజువల్ గానే ఆడుతున్నా అని చెప్పింది. సో ప్రియాంక విషయంలో నేనేమంటానంటే ఎప్పుడు కూడా అమ్మాయి గ్రూప్ తో ఉంది, కానీ గ్రూప్ గేమ్ ఎప్పుడు ఆడలేదు. సో ఒకవేళ అమ్మాయి అవుట్ అయిపోయి వేరే వేరే కారణాల వల్ల సపోర్ట్ చేయాల్సి వస్తే సపోర్ట్ చేస్తుందే తప్ప గ్రూప్ గా మాత్రం ఎప్పుడు గేమ్ ఆడలేదు. ఇక్కడ పాయింట్ ఏంటి, ఇక్కడ ఒకవేళ నిజంగా ప్రియాంక గ్రూప్ గా ఆడుంటే ఆ అమ్మాయి అవుట్ అయిపోయిన వెంటనే పాయింట్స్ తీసుకెళ్లి అన్కండిషనల్ గా అమర్దీప్ కి ఇవ్వాలి. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది, కెప్టెన్ చేశాడు గౌతమ్ అన్న ఒక గ్రాటిట్యూడ్ తోటి తీసుకెళ్లి పాయింట్స్ అన్ని గౌతమ్ కి ఇచ్చింది. దట్స్ అ వెరీ గుడ్ గేమ్ నా పరంగా. ఎందుకంటే అమ్మాయి గ్రూప్ గేమ్ ఆడుంటే ఇతను కెప్టెన్ చేసిన ఇంకేం చేసినా మా ఫ్రెండ్ టాప్ ఫైవ్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి పాయింట్స్ తీసుకెళ్లి అమర్దీప్ కి ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా ప్రాపర్ గా అతను చేసిన దానికి హెల్ప్ కి గ్రాటిట్యూడ్ పరంగా తీసుకెళ్లి గౌతమ్ కిచెన్, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. అయితే ఇక్కడ నాగార్జున చేసిన మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఆయన నువ్వు గౌతమ్ కి ఇచ్చావు కదా, మళ్ళీ ఆ పాయింట్లు తీసుకెళ్లి నువ్వు ఎందుకు అమర్కి ఇవ్వమన్నావు, ఇది గ్రూప్ గేమ్ అని అంటాడు. ఇది ఎట్లా గ్రూప్ గేమ్ అవుతుంది? ఒకవేళ గ్రూప్ గేమ్ అయి ఉంటే ముందే ఇవ్వాలి అమ్మాయి. గౌతమ్ కి ఎందుకు ఇచ్చింది? ఆ గ్రాటిట్యూడ్ పరంగా ఇచ్చింది. కానీ తర్వాత అమర్దీప్ కి ఎందుకు ఇవ్వమని చెప్పింది అంటే, సి నువ్వు గెలువు, గౌతమ్ కి చెప్పిన పాయింట్ నువ్వు గెలువు, నువ్వు గెలవాలనే నేను అనుకుంటున్నా. కానీ ఒకవేళ పొరపాటున గనక నువ్వు ఒకవేళ ఓడిపోయి పాయింట్స్ ఇవ్వాల్సి వస్తే ఆ పాయింట్స్ అమర్దీప్ కి ఇవ్వు అని రిక్వెస్ట్ చేసుకుంటుంది అమ్మ. ఎందుకంటే చూసాం మనం వారమంతా ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడం, ప్రతిసారి టాంట్ చేయడము. ఆ అమ్మాయిని మానసికంగా హింసిస్తున్నాడు అమర్దీప్. అతను వాంటెడ్ గా చేస్తున్నాడా ఇంకేదనేది పక్కన పెడితే అతని బిహేవియర్ వల్ల మాత్రం ప్రియాంక చాలా చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను, ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడింది, చాలా మనోవేదనకు గురైందని నేను 100% చెప్పగలుగుతా. అది విచ్ ఇస్ వెరీ క్లియర్ క్లియర్. సో అది తట్టుకోలేక, ఎందుకంటే ఒకవేళ ఆ పాయింట్స్ ఇవ్వని కారణంగా అమర్దీప్ కనుక ఓడిపోతే ఇంకా అది అమ్మాయికి ఇంకా కొడుతూనే ఉంటుంది. ఫైనల్ వీక్ వెళ్ళేదాకా మనో టాంట్ చేస్తూనే ఉంటాడు. సో కాబట్టి గౌతమ్ దగ్గరికి వెళ్ళి తనకు ఒక గిల్ట్ లోపల ఉండిపోయింది కాబట్టి నేను నీకు ఇచ్చాను, నువ్వు గెలువు, నువ్వు గెలిస్తే నో ప్రాబ్లం నాకు. ఒకవేళ నువ్వు ఓడిపోయి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు అమర్దీప్ కి హెల్ప్ చెయ్యి అంటాడు. సో గౌతమ్ కూడా వెరీ వెరీ మెచ్యూర్డ్ గా ఆలోచించాడు అక్కడ. ఎందుకంటే తను అర్థం చేసుకున్నాడు అక్కడ అమర్దీప్ నుంచి ఈ అమ్మాయి ఎంత ప్రెజర్ అనుభవిస్తుంది, ఈ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు, వాడు ఇచ్చేస్తే దీంతో పోతుందని చెప్పి అతను కూడా ఆలోచించి అర్థం చేసుకొని అర్జున్ కూడా చెప్తాడు అన్న క్లియర్ గా, అన్న ఇట్లా ప్రియాంక అటు ఇవ్వమంటుంది అని చెప్పి చెప్తే నీ ఇష్టం రా అంటాడు. మనవాడు చెప్పాడు ఇచ్చేటప్పుడు కూడా పాయింట్స్ ఇచ్చేటప్పుడు కూడా అమర్దీప్ చెప్తాడు, అరే ఇవి ప్రియాంక పాయింట్స్ నేను ఇవ్వట్లేదు, నువ్వు ఇంకా మళ్ళీ ప్రియాంకని ఏమనొద్దని చెప్పి పాయింట్స్ ఇచ్చేస్తారు. అయిపోయింది అక్కడ. ప్రియాంక ఆ పర్టికులర్ టాస్క్ లో గ్రూప్ గేమ్ ఆడినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. గ్రూప్ గేమ్ ఆడుంటే ముందే అమర్దీప్ కి ఇవ్వాలి, కానీ గౌతమ్ కి ఎందుకు ఇస్తే, దట్స్ వన్ పాయింట్. సో ప్రియాంక గ్రూప్ గేమ్ ఆడుతుందని చెప్పడం ఐ డోంట్ థింక్ సో విచ్ ఇస్ కరెక్ట్. అక్కడ మాత్రం ప్రియాంక గ్రూప్ గేమ్ ఆడలేదని చెప్తా నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శోభాన
గౌతమ్, వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలి? సో డెఫినెట్ గా శోభానే ఎలిమినేట్ అవ్వాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఎందుకు బిగ్ బాస్ శోభాని అలా కన్సిడర్ చేసుకుంటూ, అసలు శోభ ఎప్పుడో 8వ వారంలోనే ఎలిమినేట్ అవ్వాలి సందీప్ మాస్టర్ ప్లేస్ లో, కానీ సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. అలాగే లాస్ట్ వీక్ కూడా అమ్మాయి తప్పించుకుంది. ఆ తర్వాత వీక్ ఇప్పుడు నిన్న గౌతమ్ కి శోభకు కంపేర్ చేసుకుంటే గౌతమ్ ఎక్కడో ఇక్కడ టాప్ లో ఉంటాడు, అమ్మాయి ఇక్కడెక్కడో డౌన్ లో ఉంటది. అయినా కూడా అంత గేమ్ ఆడి అక్కడ దాకా వచ్చి ఫోర్త్ పొజిషన్ కు వచ్చి దాదాపు 4-5 గేమ్లు గెలిచాడు గౌతమ్. శోభ ఫస్ట్ గేమ్ లోనే అవుట్ అయిపోయింది. ఆ తర్వాత తన బిహేవియర్ జనాలకి ఏమాత్రం నచ్చలేదు. అసలు 100% శోభ వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. అయినా కూడా బిగ్ బాస్ అది ఎందుకు శోభాను ఉంచుతున్నారు అనేది ఇంకా బిగ్ బాస్ కే తెలియాలి, మనం ఏం చెప్పలేము దానికి. సో గౌతమ్ ఎలిమినేషన్ మాత్రం కంప్లీట్ గా అన్ఫేర్ ఎలిమినేషన్. సో ఇంకొకటి విషయం మెయిన్ గా చూస్తే ప్రశాంత్. సో ప్రల్లవి ప్రశాంత్ నాకు ఒక రకంగా చూస్తే చాలా మంచిగా అనిపించింది, ఇంకొక రకంగా చూస్తే చాలా సిల్లీగా అనిపించింది. ఇక్కడ ఏంటి, ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది. సో లాస్ట్ లో ముగ్గురు నిలబడ్డారు. నాగార్జున గారు అడిగింది ఏంటి క్లియర్ గా, ప్రశాంత్ నువ్వు ఎవిక్షన్ పాస్ వాడుకుంటావా లేదా, నువ్వు ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే మాత్రం బయటకు వెళ్ళిపోతావు, ఆలోచించుకో అన్నాడు. సో ఇక్కడ ఏంటి, ప్రశాంత్ ఒకటి చెప్పింది ఏంటంటే నాకు ఆడియన్స్ మీద నమ్మకం ఉంది, నన్ను ఇక్కడ దాకా ఆడియన్స్ తీసుకొచ్చారు. సో ఆడియన్స్ నన్ను ఎన్ని రోజులు ఉంచితే నేను అన్ని రోజులు ఉంటాను సార్, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు నన్ను ఎలిమినేట్ చేసినా సరే నేను వెళ్ళిపోతా, నాకేం ఇబ్బంది లేదు, నేను ఖచ్చితంగా అయితే అది వాడదలుచుకోవట్లేదు అని చెప్తాడు. అతనికి ఆడియన్స్ మీద ఉన్న అభిమానం రెస్పెక్ట్ అంతవరకు బాగుంది. కానీ ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ప్రశాంత్, అంత కష్టపడి గేమ్ ఎందుకు ఆడినావు మరి, నువ్వు అభిమానుల మీద అంత నమ్మకం ఉంటే గేమ్ ఆడకుండా ఉండాల్సింది కదా, గేమ్ ఆడలే కదా అభిమానించేది కదా. సో గేమ్ ఆడినప్పుడు అది నీకు వచ్చింది, ఒకవేళ నువ్వు అది ఆడకుండా ఉంటే అది వేరే వాళ్ళు ఆడి గెలుచుకునేటోళ్ళు కదా, వాళ్ళు ఆడుకునే వాళ్ళు కదా, ఎవిక్షన్ పాస్ అది వాళ్ళకి యూజ్ అవుతుండే కదా. గేమ్ ఆడితేనే జనాలు సపోర్ట్ చేస్తారు కదా, గేమ్ ఆడితేనే సపోర్ట్ చేస్తారు కదా. గేమ్ ఆడి నువ్వు ఆ పవర్ గెలుచుకున్నప్పుడు అది నువ్వు వాడుకుంటే దాని వల్ల జనం ఏం నిన్ను ఇబ్బంది అనుకో, ఎందుకు వాడుకోవాలి, తనకు తెలుసు కదా ఫస్ట్ నన్ను అయితే జనాలు సపోర్ట్ చేస్తారు, నన్ను ఎలిమినేట్ చేయరు, నాకు ఓట్లు వేస్తారు అన్నప్పుడు వేస్ట్ కి ఎందుకు వాడాలి, వాడుకున్నాడని ఎందుకు, నిజమేందో తెలిసిపోతుంది కదా. అంటే నన్ను ఉంచాలనుకుంటారా పంపించాలనుకుంటారా, అది కూడా ఒక టెస్ట్ చేసిండేమో పల్లవి ప్రశాంత్. పంపించాలనుకున్నది పంపిస్తే ఏం చేస్తావు, ఎందుకు పంపిస్తారు, పంపిస్తే ఇప్పుడు నేను ఒకటి చెప్తా, అంత కాన్ఫిడెన్స్ లేకుండా ఉండరు కదా జనాలు. కాన్ఫిడెన్స్ మ్యాటర్ కాదు ఇక్కడ. ఇప్పుడు నేనేమంటానంటే 100 మంది ఉన్నారు నీకు, 99% ఓకే నీకు నమ్మకం ఉంది జనాల మీద, నిన్ను తీసుకెళ్తారు అనుకుంటున్నావు, నో ఇష్యూస్, దట్ ఈస్ ఫైన్. కానీ ఆ 1% నువ్వు పొరపాటు పడితే, ఆ 1% ఏమో ఛాన్సెస్ చెప్పలేం కదా. ఇప్పుడు గౌతమ్ స్ట్రాంగ్ ఉన్నాడు, నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు చెప్పలేం. ఒకవేళ పొరపాటు, ఇప్పుడు ఎవిక్షన్ పాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మనము ఎక్కడైనా సరే డేంజర్ జోన్ లో ఉంటే మనల్ని కాపాడుకోవడానికి ఎవిక్షన్ పాస్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేనేమంటానంటే వెరీ సిల్లీగా బిహేవ్ చేసింది అనిపించింది నాకు. ఓకే ఐ యాక్సెప్ట్, జనాలు ఉంచినంతసేపు ఉంటావు, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతావు. కానీ పొరపాటున గనక ఒకవేళ జనాలు నిన్ను ఆ వీక్ సపోర్ట్ చేయకపోయింటే పరిస్థితి ఏంటి, ఒకవేళ ఆ రోజు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నారు అంటే ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు ఇన్ని వారాలు ప్రశాంత్ వచ్చిండంటే అక్కడ ఒక ఆడియన్స్ లో కూడా ఏమనిపిస్తుంది, గౌతమ్ ఉన్నాడు, శోభ ఉంది, ఇంకొక శివాజీ ఉన్నాడు, అరే ప్రశాంత్ ఇన్ని వారాల నుంచి వస్తున్నాడు కదా, ప్రశాంత్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారులే, మనం వేరే వాళ్ళకి ఇద్దామని అనుకుంటే శివాజీ కేసు ఉంటే యావరి కేసు ఉంటే పరిస్థితి ఏంటి. ఒకవేళ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఎలాగో గెలుచుకున్నావు కదా, నువ్వు వాడినా వాడకపోయినా వేస్ట్ అయిపోతుంది పాస్, వేరే వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు కదా, నువ్వు కనీసం నీకోసం ఉన్న వాడుకోవాలి. అక్కడ వాడితే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతాయి, అంటే డౌట్ తోటి ఆయన నేను ఎలిమినేట్ అవుతానేమో అనే డౌట్ తోటి ఆయన అది వాడడం జరుగుతుంది. అది వాస్తవమే, అంతవరకు నేను అగ్రి చేస్తాను. కానీ నీ దగ్గర ఒక పాస్ ఉన్నప్పుడు ఏమో పొరపాటున అంచనాలు తారుమారు అవ్వచ్చు, ఎవరికి తెలుసు పొరపాటున బయటికి వెళ్ళిపోతే ఎంత పెద్ద బ్లండర్. ప్రశాంత్ అంచనా వేసిన మాత్రం తారుమారు కాదు, తారుమారు కాదు, నేను కాదనట్లేదు, అట్లా అంటే 2-3 గేమ్ లోడిపోయింది కదా. నేనేమంటానంటే తారుమారు కాకపోవచ్చు, కానీ ఒకవేళ పొరపాటున జరిగితే దాని పర్యవసానాలు ఏం కావాలి. ఇప్పుడు పొరపాటున నువ్వు వాడలేదు, నీకు ఓట్లు పడలేదు అనుకో, సరే నీకు నీకుండే నమ్మకం నీకు ఉంటది. కానీ పొరపాటున కనుక నువ్వు బయటకు వచ్చి ఉంటే నీకు ఆ గిల్ట్ జీవితాంతం నిన్ను వేధిస్తుంది, అరే ఆ రోజు నేను పాస్ వాడుంటే బాగుంటుండే, నేను లోపల ఉంటుండే కదా ఇప్పుడు బయటకు వచ్చిన. అట్లా కాకుండా నేనేమంటానంటే ఓకే నువ్వు గేమ్ ఆడావు గెలుచుకున్నావు, ఆ పవర్ నీకుంది కాబట్టి అప్పుడు నువ్వేం చెప్పాలి జనాలకి, జనాలందరికీ నువ్వు ఒక మాట చెప్పి నాకు మీ అందరి మీద నమ్మకం ఉంది, నన్ను సేవ్ చేస్తారని, కానీ ఈ పవర్ నా దగ్గర ఉంది కాబట్టి ఒకవేళ పొరపాటున గనక నేను ఎలిమినేట్ అవుతే మీరు బాధపడతారు, నేను బాధపడాల్సి వస్తుంది కాబట్టి పాస్ నా దగ్గర ఉంది కాబట్టి నేను వాడుకుంటాను
నన్ను క్షమించండి అని ఒక మాట ఆడియన్స్ చెప్పుంటే అతని మీద చాలా రెస్పెక్ట్ వచ్చేది జనాలకి. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ని అడగమన్నాడు నాగార్జున వెళ్ళి, నీకు ఒకవేళ కావాలనుకుంటే నువ్వు అడగొచ్చు, అతని దగ్గర తీసుకొని చెప్పుకోవచ్చు, ఆ పాస్ నువ్వు వాడుకోవచ్చు అని చెప్పినప్పుడు గౌతమ్ ఏం చెప్తాడు, వెరీ మెచ్యూర్డ్గా, సార్ అతను కష్టపడి గెలుచుకున్నాడు, ఆ పాస్ నాకు అవసరం లేదు, నన్ను ఆడియన్స్ ఉంచితే ఉంటాను, తీసుకెళ్తే బయటికి వెళ్ళిపోతానని చెప్పి, అంటే పక్కన వాడి దగ్గర అడుక్కోవడం ఇష్టం లేదు, ఆడియన్స్ దగ్గర తీసుకున్నాడు, వాళ్ళు ఉంచితే ఉంటాను లేకుంటే వెళ్తాను అన్నాడు. అంతవరకు బాగుంది. కానీ ప్రశాంత్ విషయం అది కాదు కదా. ప్రశాంత్ వెళ్ళి వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ కష్టపడి సంపాదించుకున్నాడు కాబట్టి ఆ పాస్ వాడుకొని ఉంటే బాగుంటుండే అనేది నా ఒపీనియన్. బట్ ఓవరాల్గా ఏంటంటే, సో ఇప్పుడు గౌతమ్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు టాప్ 7 వచ్చారు. ఇప్పుడు శోభ, అర్జున్, శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, అమర్, ఈ 7 ఈరోజు మొత్తం నామినేషన్స్లో ఉంటారు 6. ఎందుకంటే మన అర్జున్ ఆల్రెడీ టాప్ 5 వెళ్ళిపోయాడు కాబట్టి 6 ఉంటారు. సో ఈ వీక్ కూడా, ఈ వీక్ అయినా సరే కనీసం శోభాని బయటికి తీసుకెళ్తారా లేదా అనేది సస్పెన్స్. మరి ఇంకెవరినైనా తీసుకెళ్తారేమో. నాకేమనిపిస్తుంది అంటే శోభాను ఉంచి ఎవరిని తీస్తారేమో అని నాకు డౌట్ కూడా లేదు. లేదు, శోభని ఎన్ని సార్ల నుంచి కాపాడుకుంటూ వస్తారో. శోభ ఎలిమినేట్ కావాలి ఒకసారి. తేజ వెళ్ళిపోయింది, అదొకటి. నెక్స్ట్ ఈ వీక్లో తనే ఎలిమినేట్ అవ్వాలి, కానీ తను అవ్వలేదు. కానీ నాగార్జున గారు ఏమనడం జరిగింది, అర్జున్ ఎలిమినేట్ అవ్వాలి కానీ గౌతమ్ ఎలిమినేట్ అయిపోతున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అసలైంది లిస్ట్ లో ఉంది మాత్రం శోభ. అవును, కానీ శోభను మాత్రం కాపాడడం జరిగింది స్టార్ మా వాళ్ళు, బిగ్ బాస్ వాళ్ళు. నిన్న ఆ కాపాడిన తర్వాత, సేవ్ అయిపోయిన తర్వాత తన యాటిట్యూడ్ చూడండి ఎట్లా ఉందంటే, ఏదో నాకు ఓటు వేసినందుకు ధన్యవాదాలు చెప్పుకోకుండా నేను ఎందుకు ఎలిమినేట్, ప్రియాంక దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది, నేను ఎందుకు ఎలిమినేట్ అవుతా, నాకంటే అన్డిజర్వింగ్ క్యాండిడేట్ చాలా మంది ఉన్నారంట ఇంట్లో. ఇంకెవరున్నారు, చాలా మంది కదా. ఇప్పుడు నువ్వు 4 డేంజర్ జోన్కి వెళ్ళి వచ్చావు. అవును, అది నువ్వు మైండ్ లో పెట్టుకోవాలి. నువ్వు సేవ్ అయినంత మాత్రం నేను తోపు తురుమనుకుంటే జనాలు కొమ్ములు విరిచేస్తారు అంతే. అట్లా వెళ్ళిపోయి నాకంటే చాలా మంది అన్డిజర్వింగ్ ఉన్నారు, నేను ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళాను, నేను టాప్ 5 దాకా పోతా అనే ఆ యాటిట్యూడే జనాలకు నచ్చట్లేదు. అదే అలా ప్రతిసారి ఎలిమినేట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా బిగ్ బాస్ తనను కాపాడుతున్నాడు. సో ఇట్లాంటి డెసిషన్స్ వల్ల ఏమవుతుందంటే, బిగ్ బాస్ మీద ఒక నమ్మకం పోతుంది. అరే నిజంగా జరుగుతుందా ఎలిమినేషన్ ఓటింగ్ ప్రకారం అంటే, ఖచ్చితంగా ఈ అమ్మాయి విషయంలో మాత్రం బిగ్ బాస్ ఓటింగ్ మాత్రం జరగట్లేదు, కరెక్ట్ గా ఎలిమినేషన్ జరగట్లేదు అని జనాల్లోకి గట్టిగా వెళ్తుంది. సో అట్లీస్ట్ ఈ వీక్ అయినా సరే ఆ అమ్మాయి ఓటింగ్ పరంగా అమ్మాయిని కనుక ఎలిమినేట్ చేసి మిగతా 6 టాప్ 6 కానీ టాప్ 5 కానీ పంపిస్తే జనాలకు ఒక నమ్మకం వస్తుంది. కానీ లేదు అని ఖచ్చితంగా ఈ అమ్మాయిని మాత్రం టాప్ 5 పెడితే మాత్రం ఖచ్చితంగా జనాలు బిగ్ బాస్ షోని నమ్మరు. సో ఏంటంటే, మనం ప్రతి వీక్ ఎవరు ఎలిమినేషన్ అయిపోతారో కరెక్ట్ మనం చెప్తాం. ఎందుకంటే ఓటింగ్ లిస్ట్ పరంగా, ఓట్స్ పరంగా మనం అన్ని అనలైజ్ చేసి కొంతమంది దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది, దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. కానీ లాస్ట్ వీక్ మాత్రం శోభనే లీస్ట్ లో ఉండే, శోభ ఎలిమినేషన్ అవ్వాలి. కానీ బిగ్ బాస్ శోభను ఎలిమినేషన్ చేయకుండా గౌతమ్ని ఎలిమినేషన్ చేయడం జరిగింది. సో అంటే గౌతమ్ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేర్ అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి మీరు, అంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో చూస్తూనే ఉండండి బిగ్ బాస్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.